ఓకే సో ఈ రౌండ్ ఏంటంటే ఫన్నీ క్వశ్చన్స్, అంటే మా బాయ్స్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మీరు క్రేజీగా ఆన్సర్ చెప్పాలన్నమాట. వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ ఆన్సర్ వచ్చినప్పుడు మీరు విన్ అవుతారు, లేదంటే ఓడిపోయిన. అలాగే గర్ల్స్ కూడా క్రేజీ క్వశ్చన్స్ అడుగుతారు, మనం కూడా క్రేజీగా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటాం. ఆల్ రైట్ సో విల్ స్టార్ట్ దిస్. విల్ ఫన్నీగా ఉంటారు కాబట్టి విల్ విల్ బాయ్స్ దేనికైనా మనమే రెడీ, మనమే కరెక్ట్. స్టార్ట్. హాయ్ సుధీర్ అన్న. ఐ యామ్ సందీప్. హే సాండీ. శోభనం గదిలు కరెంట్ పోతే ఏం చేస్తారు? కరెంట్ పోతే ఏం చేస్తారు అన్నాడు. నువ్వు ఏం చేస్తావు చెప్పు. నాకేం తెలుసు. అబ్బా అబ్బా, నాకేమన్నా పెళ్ళైందా? నాకేం, నాకే తెలియదు. నీకు అవ్వని అవసరం లేదు కదా. జనరల్లీ హాయ్ అక్క, నా పేరు శరణ్య. ఇంట్లో కరెంట్ పోతే క్యాండిల్ పెట్టుకుంటాం. ఈకినది ఈకినది. గో అహెడ్ గర్ల్స్. హలో అక్క, మాన్సి హియర్. వీళ్ళంటి వెదర్లు కరెంట్ పోతే హ్యాపీ డెంట్ వేసుకొని ఈ అని స్మైల్ ఇస్తారు. ఎంత మాజి గుర్రు మీద ఉండాలి. నువ్వు అది ఇచ్చినా ఎవడికి కనిపించదు. ఇంట్లో కరెంట్ పోతే ఏంది, నా ఒంట్లో ఉంది కదా అని కూర్చుంటారు మూసుకొని. అధ్యక్ష, నా ఒంట్లో కరెంట్ ఉందని ఆ అమ్మాయికి ఎలా తెలుసు? చెప్పు చెప్పు. ఆ అమ్మాయి చెప్పాలని చెప్పు. నువ్వులే అమ్మా, నువ్వు అంటలేకు, నువ్వే చెప్పు. ఏ మీరిద్దరు నువ్వే వెనక తిరుగుతూ అందంగా ఉన్నావు నువ్వే. హాయ్ అక్క, నా పేరు మనీషా. నువ్వు మనిషి కాదు, మనిషి కాదు. ఇంట్లో కరెంట్ పోతే అన్నారు కదా, మళ్ళీ బయటికి రావద్దని డోర్ వేసేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయిలు మీరు అడుగుతారా, పేరులో అదృష్టం లేని సిటీ ఏంటి? పేరులో అదృష్టం లేని సిటీ అంటారా? పబ్లిసిటీ. మీ మోకం, మీ మోకం. అరే పేరులో అదృష్టం లేని సిటీ. మై నేమ్ ఇస్ జితేష్. హైటెక్ సిటీ అన్న. హైటెక్ సిటీ ఎందుకైంది? హైట్ గా ఉంటది, దానికి అదృష్టం ఉంటే స్మాల్ గా ఉండేది కదా. నువ్వు ఇక్కడ నుంచి హైటెక్ సిటీ సాయంత్రం ఎంతసేపు వెళ్తావు? గంట పడుతుంది, ఒక అరగంట గంట పడుతుంది. ఏంటి అదృష్టం ఉంటే 5 మినిట్స్ వెళ్తావు కదన్న. కొంచెం బ్రెయిన్ వాడండి రా. అరే సిటీ రా, పేరులో అదృష్టం ఉండదు రా. నాకు ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది, అది రైటా రాంగ్ తెలియదు కానీ ఒకటి ఉంది నాకు. లక్నో సిటీ. అవును కరెక్ట్. సూపర్, నేను వాడినట్టే వాడారు బ్రెయిన్. బాయ్స్ నెక్స్ట్ క్వశ్చన్ అడగండి రా. హాయ్ నా, మై నేమ్ సందీప్. హాయ్ సందీప్. ట్రిపుల్ రైడ్ చేస్తే పోలీసులు విజిల్ చేసినప్పుడు ఏం చేయాలి? మాన్సీ హియర్. ప్లేస్ లేదు, వేరే బండి వెతుక్కో అని చెప్పాలి. మూసుకో, కూసో. ఇక చెప్పండి అమ్మాయిలు. హాయ్, మై నేమ్ ఇస్ సరిదా. విజిల్ వేస్తే మళ్ళీ తిరిగి మళ్ళీ విజిల్ వేయాలి. అమ్మో. నెక్స్ట్ చెప్పండి అమ్మాయిలు. అయినా అమ్మాయిలకి విజిల్ వేయకూడదు అబ్బాయిలు. అది పోలీస్ వాళ్ళ డ్యూటీ, ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ అది. ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ ఉంటే విజిల్ వేస్తారు వాళ్ళు. ఓకే అమ్మాయిలు, మీరు చెప్పలేరా 5 4 3 2 1 అంటాను, అది లేకపోతే మీరు ఓడిపోయినట్టే. 5 4 3 2 1. అమ్మాయి లేచింది పాపం. ట్రాఫిక్ పోలీస్ విజిల్ వేసినప్పుడు అమ్మాయిలు కన్ను కొట్టి ఐస్ చేయాలి. అది అలా ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి మా వాళ్ళు. చూడండి, మూడోదానికే చెప్పేస్తా సరే సార్ కూడా. అక్క నా పేరు వైష్ణవి. గుబో గుయ్యి మడితే ఏమవుతుంది చెప్పండి రా. ఏమొస్తుంది? అని సౌండ్ వస్తుంది. కాదు. నెక్స్ట్. హాయ్ అన్న, నా పేరు కిట్టు. నువ్వు పక్కన గొడ్డు చూడ, ఏమోసో తెలుస్తుంది. ఫస్ట్ నువ్వు గొట్టు చూడు, ఏమోసో నీకే తెలుస్తుంది. ఎవరు నిన్ను కొట్టాలా? నన్ను కాదు, పక్కనకి గొట్టి చూడు. మా బొమ్మర్ది నన్ను గొట్టా. నెక్స్ట్ నెక్స్ట్ ఆన్సర్ ట్రై చేయండి బాయ్. హాయ్ అన్న, మైసెల్ఫ్ భరత్. చెయ్యి వచ్చి కుప్పగా తగులుతుంది, ఏముంది అట్లా? దాన్ని మీద ఒక క్వశ్చన్, మళ్ళీ మీకు దానికి ఆన్సర్ చెప్పడము. మళ్ళీ మీరు విష్ణుప్రియ చెల్లెళ్ళు. మీరు మీ పనికిరాని క్వశ్చన్లు, మళ్ళీ పనికిరాని మళ్ళీ మమ్మల్ని అడగడము. నువ్వు చెప్పమ్మా. జ్ఞానోదయం. ఓకే బాయ్స్ నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అక్క, నా పేరు రాజేష్. మొక్కకి పుయ్యని రోజాలు ఏంటి? మైక్ మైక్ అంటే అమ్మాయి లేసిన పర్ఫార్మెన్స్ కి రెడీ. నా పేరు రాధిక. శిరోజాలు. శిరోజాలు కాదు. ఏ కరెక్ట్ కరెక్ట్ మ్యూజిక్. కమల పోడి కట్టమన్న మామా కన్నె
నువ్వు దా జడ్జి ఏమో, మేము ది జడ్జి. మా వాడు అనుకునే చెప్పాలి, మీరు చెప్పింది రైట్ అండం కాదు. చెలమలు అందరు రెడీగా ఉండండి, వాడు ఏదైనా ఫాల్తు ఏదైనా చెత్త అంత చెప్తే కుమ్మ అవుతులేద్దాం. సరే అంత చెప్ అలా చెప్తా, ట్రై చేయండి. ఒక ఇద్దరు ముగ్గురు ట్రై చేయమ్మా, ట్రై చేయి చెప్పా. అమ్మాయి చెప్తుంది రష్మిత సరోజా. సరోజాలు ఆ చావిడ సిరోజాలు, నువ్వు సరోజాలు అది. పోయని అక్క మా విష్ణుప్రియ అక్క. ఆడు మొక్కకు పోయాను తొక్క అక్క అనలేదాడు, మొక్కకు పోయాను రోజే అన్నాడు. భలే చెప్పింది విష్ణు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ రౌండ్. అమ్మా అమ్మాయిలు క్వశ్చన్ అడగండి. హాయ్ అక్క, దిస్ ఇస్ గాయత్రి. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరానికి దక్షిణానికి తేడా సింపుల్ చెప్పండి రా. ఫస్ట్ సుధీర్ చెప్తాడు, ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఓకే నన్ను ఇప్పుడు చెప్పొద్దండి. ఎవరు చెప్పొద్దండి? నేను బాబాతో మాట్లాడతా డైరెక్ట్. అన్న నా పేరు వెంకటేష్ అన్న. ఉత్తరానికి దక్షిణానికి మధ్య తేడా డిస్టెన్స్. ఏం చెప్పారు? సూపర్. ఏంటి ఏం చెప్పాడు? డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ అవును, సైంటిఫికల్ గా కరెక్ట్ గా చెప్పాడు. డిస్టెన్స్ అంటే సైన్స్ ప్రకారం. అన్న నా పేరు సాయి కుమార్ అన్న. ఉత్తరానికి దక్షిణానికి డిఫరెన్స్ ఏంటంటే ఉత్తరం ఊపు మీద ఉంటది, దక్షిణం దంచి కొడుతుంది. ఇల్లే అది కూడా కాదా? నా పేరు శివ అన్న. ఉత్తరానికి దక్షిణానికి తేడా స్పెల్లింగ్. స్పెల్లింగ్ యా, ఉత్తరం దక్షిణం. శివ ఉత్తరం స్పెల్లింగ్ చెప్పావా? ఉత్తరం. చెప్పాడు చప్పట్లు కొట్టు అనయ్య, చూడు వదిన చప్పట్లు కొడుతుంది. అనే విష్ణుప్రియ తట్టుకోలేకపోతున్నా, పక్కా సరిగా ఆడ నీళ్ళలో పడుతున్నా, గొప్ప నుండి భయం అవుతుంది. నీ పేరు అంటే వదినకి తెలుసు కదా ఎందుకో అని చెప్పాను, నువ్వు చెప్తావా? సిగ్గుపడుతుంది అప్పుడే. అంటే కాబోయే వారి పేరు చెప్పకూడదంట, నువ్వు చెప్పు. నాని నవీన్ అన్న. నాని నవీన్. నాని విష్ణుప్రియ, విష్ణు నాని ప్రియ. బాగుంది, ఎలా అన్న బాగుంది. నాని విష్ణుప్రియ బెటర్ అనుకో. ఉత్తరం అంటే అందంగా ఉండే అమ్మాయిలకు రాసేది ఉత్తరం, దక్షిణం అంటే పంతులకు ఇచ్చేది దక్షిణం. అరే ఫెంటాస్టిక్ చెప్పారా, ఓ ఏమన్నా ఇన్నోవేటివ్ రా. అది అమ్మాయిలకు లోటర్ వస్తే ఉత్తరం, పంతులకు ఇచ్చేది దక్షిణం. సూపర్ రా, సూపర్ రా. నేను ఫస్ట్ లో ఏదైతే ఆలోచించాను చెప్తా ఉన్నా అది నువ్వు చెప్పావు లాస్ట్ లో. థ్యాంక్ యూ సో మచ్. చెప్పేద్దాం కదా, కానీ వాళ్ళకి ఇవ్వాలి కదా. సెకండ్ రౌండ్ కూడా అద్భుతంగా ఆడి అబ్బాయిలు మీరే గెలిచారు, సూపర్ రా.